హలో గాయస్, వెల్కమ్ టు శరత్ మల్టీవర్క్స్. గాయస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక స్కూల్లో 3 ట్యూబ్ లైట్లు, ఒక సీలింగ్ ఫ్యాన్ విత్ స్విచ్ బోర్డ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది గాయస్. సో మీకైతే ఇక్కడ వీడియో థంబ్నైల్ చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనమైతే పైప్ లైన్స్ చేసి వైర్స్ అనేవి లాగి సీలింగ్ రోజులు, సీలింగ్ ఫ్యాను, 3 ట్యూబ్ లైట్లు, స్విచ్ బోర్డు, ఇట్లా అన్ని ప్రతి ఒక్క కనెక్షన్, అంటే ఒక కొత్త రూమ్కి ఎలా కనెక్షన్స్ చేస్తామో అన్నీ పూర్తిగా చేయడం జరుగుతుంది. సో మీకైతే ఈ వీడియోలో డెఫినెట్గా నేనైతే పైప్ లైన్స్ ఎట్లా వేసుకోవాలి, మార్కింగ్ అండ్ సింపుల్ గుడ్ లుకింగ్గా మొత్తం ఫిట్టింగ్స్ కనెక్షన్స్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి గైస్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి చిన్న ఎలక్ట్రికల్ పైప్ లైనింగ్ అండ్ వైరింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్లాస్ రూమ్ అన్నట్టు. సో ఒక క్లాస్ రూమ్లో 3 ట్యూబ్ లైట్లు ఉన్న ఒక సీలింగ్ ఫ్యాన్ అనేది ఫిట్ చేయమని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ కూడా సప్లై కూడా లేదు, ఈ క్లాస్ రూమ్లలో పవర్ సప్లై అనేది కూడా లేదు. సో బేసిక్గా ఏంటంటే మెయిన్ సప్లై బోర్డ్ అనేది ప్రిన్సిపల్ రూమ్లో ఉంది. సో అక్కడ నుండి మనమైతే సప్లై అనేది ఈ రూమ్స్కి తీసుకోవాలి. సో అలా తీసుకున్న పవర్ సప్లై అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బయట పక్క నుండి సప్లై తీసుకున్నాను. సో అందులో నుంచి వెళ్ళి ఫేస్ న్యూట్రల్ అనేది చిన్నగా హోల్ చేసి ఇక్కడికి వదిలేసాను. మీకు ఇప్పుడు ఒకసారి అయితే ఆల్రెడీ వర్క్ చేసిన ఒక క్లాస్ రూమ్ అనేది మీకు చూపెడతాను, చూసేసేయండి. సో చూడండి, ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ అండ్ అక్కడ ఒక ట్యూబ్ లైట్, సీలింగ్ ఫ్యాన్ అండ్ ఇక్కడ ఒక ట్యూబ్ లైట్, వాటి యొక్క కంట్రోల్ స్విచ్ వచ్చేసి మొత్తం అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. గైస్ చూసారు కదా, మీకైతే ఆల్రెడీ వర్క్ అయిన ఒక క్లాస్ రూమ్ అనేది చూపెట్టాను కదా. సో ఇప్పుడు ఇక్కడ వైర్స్ కనబడుతున్నాయి, పవర్ సప్లైస్ అనేది ఇక్కడ మనం జంక్షన్ బాక్స్ వేసుకొని స్విచ్ బోర్డుతో స్టార్ట్ చేస్తాము వర్క్. సో ఒక్కొక్కటి వీడియోలో నేను అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపెడతాను, చూసేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నారైతే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు పైప్ లైనింగ్ అండ్ వైరింగ్. గైస్, పైప్ లైనింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము వైరింగ్ అనేది చేద్దాము. సో స్ప్రింగ్ అనేది ఇటు ట్యూబ్ లైట్ సీలింగ్ రోజ్ నుంచి పంపడం జరుగుతుంది. సో మధ్యలో మనకు సీలింగ్ ఫ్యాన్ జంక్షన్ నుండిగా మళ్ళీ ఇంకో ట్యూబ్ లైట్ జంక్షన్ నుండి మనకైతే ఫైనల్గా స్విచ్ బోర్డ్కి అయితే స్ప్రింగ్ అనేది రీచ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యూబ్ లైట్కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ అనేది లూపింగ్ డైరెక్ట్గా స్విచ్ బోర్డ్కి అయితే లాగుతున్నాం గైస్. సో ఇక్కడ చూడండి, ఫేస్ న్యూట్రల్ అనేది మనమైతే ప్లాస్టర్తో జాయిన్ చేసి ఈ పైప్ లైన్ నుండి మనమైతే ఆ యొక్క స్విచ్ బోర్డ్కి లాగుతున్నాము. సో మధ్యలో ఈ సీలింగ్ రోజ్ ఉంది చూసారుగా, సీలింగ్ ఫ్యాన్ది. సో ఇక్కడ దాకా వచ్చినాక మనమైతే సీలింగ్ ఫ్యాన్కి సంబంధించిన ఫేస్ అనేది ఒకటి జాయిన్ చేస్తున్నాము. సో ఇక్కడ సీలింగ్ ఫ్యాన్కి సంబంధించిన ఫేస్ వచ్చేసి గ్రీన్ వైర్ అనేది తీసుకోవడం జరిగింది, మనకు వేరే కలర్ ఆఫ్ వైర్ అనేది ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. సో అందుకోసం గ్రీన్ వైర్తోనే మనము లూపింగ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకు గ్రీన్ వైర్ అనేది కూడా స్విచ్ బోర్డ్కి వచ్చింది గైస్. సో ఇప్పుడు గ్రీన్ వైర్ అనేది ఇక్కడ కట్ చేసుకుందాము, అలాగే ట్యూబ్ లైట్కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ అనేది కట్ చేసుకుందాము. సో ఈ ట్యూబ్ లైట్కి, సీలింగ్ ఫ్యాన్కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ అనేది మనకు స్విచ్ బోర్డ్కి వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి వైరింగ్స్కి సీలింగ్ రోజ్ అనేది కనెక్షన్ ఇచ్చేద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి మనము ట్యూబ్ లైట్ ఫిట్ చేయబోతున్నాం కదా, సో దానికి సంబంధించిన సీలింగ్ రోజ్ అనే దానికి ఫేస్ న్యూట్రల్ అనేది కనెక్షన్ ఇచ్చేసి ఈ జంక్షన్ బాక్స్ దగ్గర మనము ఈ సీలింగ్ రోజ్ అయితే ఫిట్ చేద్దాము. ఈ సీలింగ్ రోజ్ ఫిట్ చేశాక మనమైతే ఎల్ఈడి ట్యూబ్ లైట్ అనేది మార్కింగ్ చేస్తున్నాము. మార్కింగ్ అనేది చేసుకున్నాక డ్రిల్లింగ్ మిషన్తో హోల్ వేసుకొని ట్యూబ్ లైట్ క్లాంప్ అనేది ఫిట్ చేస్తున్నా గైస్. సో దీని తర్వాత ట్యూబ్ లైట్ అనేది సీలింగ్ రోజ్కి కనెక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది,
వైరింగ్ కనెక్షన్ ఇచ్చే ముందుగా సీలింగ్ క్యాప్ అనేది ట్యూబ్లైట్ వైర్ నుండి తీయాలి మర్చిపోకుండా. ఆ తర్వాతే మనం ట్యూబ్లైట్ ఫిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ట్యూబ్లైట్కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ అనేది స్ప్రింగ్ ఏసి లాగడం జరుగుతుంది గాయ్స్. సో ఇది కూడా మనకు సీలింగ్ ఫ్యాన్ జంక్షన్ నుండిగా స్విచ్ బోర్డ్కి అయితే లాగడం జరుగుతుంది. సో మధ్యలో మనకైతే ఫస్ట్ ట్యూబ్లైట్కి సంబంధించిన జంక్షన్ కూడా వస్తుంది. సో అందులో ఫస్ట్ ట్యూబ్లైట్కి సంబంధించిన ఫేస్ వైర్ అనేది మనం లూపింగ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే నేను కేవలం రెడ్ వైర్ మాత్రమే ఇక్కడికి పంపిస్తున్నాను స్విచ్ బోర్డ్కి, ఎందుకంటే థర్డ్ ట్యూబ్లైట్కి సంబంధించిన ఫేస్ మాత్రమే నేను స్విచ్ బోర్డ్కి పంపిస్తున్నాను. సో న్యూట్రల్ వచ్చేసి కామన్ లూపింగ్ తీస్తున్నాను మొత్తము. సో ఇక్కడ న్యూట్రల్ చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి థర్డ్ ట్యూబ్లైట్కి సంబంధించిన న్యూట్రల్. ఇలా అన్ని వైర్లు అయితే మనకు స్విచ్ బోర్డ్కి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ సీలింగ్ ఫ్యాన్ జంక్షన్ దగ్గర మనమైతే న్యూట్రల్స్ అన్నీ కామన్ లూపింగ్ చేస్తున్నాము. సో మీకు మొదట చూపెట్టినట్టుగా థర్డ్ ట్యూబ్లైట్ నుండి ఫేస్ న్యూట్రల్ అనేది డైరెక్ట్ స్విచ్ బోర్డ్కి లాగాను కదా. బ్లాక్ వైర్కి మధ్యలో స్లీవ్ అనేది తీసేసి ఇంకొక చిన్న బ్లాక్ వైర్ తీసుకొని ఈ మధ్యలో జాయిన్ చేసి సీలింగ్ ఫ్యాన్కి న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇస్తున్నాను. సో అదే జాయింట్ ప్రాసెస్లో థర్డ్ ట్యూబ్లైట్కి సంబంధించిన న్యూట్రల్ అనేది ఇక్కడనే కట్ చేశాను కదా, సో అది కూడా ఇక్కడే కామన్ లూపింగ్ అనేది ఇస్తున్నాను. సో ఈ లూపింగ్ వల్ల మనకు థర్డ్ ట్యూబ్లైట్కి సంబంధించిన న్యూట్రల్ అనేది ఇక్కడ లూపింగ్ జరిగింది, సెకండ్ ట్యూబ్లైట్కి సంబంధించిన న్యూట్రల్ అనేది లూపింగ్ జరిగింది, సీలింగ్ ఫ్యాన్కి సంబంధించిన న్యూట్రల్ అనేది కూడా ఇక్కడ లూపింగ్ జరిగింది. సో ఇక్కడ ఇంతవరకు అయితే మనకు సీలింగ్ ఫ్యాన్కి, సెకండ్ ట్యూబ్లైట్కి, థర్డ్ ట్యూబ్లైట్కి సంబంధించిన ఫేస్ న్యూట్రల్ అనేది వైర్స్ అనేది వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్కి సంబంధించిన సీలింగ్ రోస్కి కూడా వైరింగ్ కనెక్షన్ అనేది ఇచ్చేసి ఫిట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ కోసం మనమైతే యాంకర్ హుక్ ఫిట్ చేస్తున్నాము. దీనికోసం 60 నెంబర్ బిట్తోనే డ్రిల్లింగ్ అనేది వేస్తున్నాము. దీని తర్వాత మనమైతే యాంకర్ హుక్ అనేది ఈ విధంగా సుత్తతో గట్టిగా బీమ్లోకి దింపాలి. సో పూర్తిగా దిగినాక మనమైతే చేతులతో వీలైనంత వరకు టైట్ చేసుకోవాలి. ఆ తర్వాత సుత్త సహాయంతో ఈ విధంగా యాంకర్ హుక్లో పెట్టేసి సుత్తతో కూడా పూర్తిగా టైట్ చేసుకోవాలి. సో గైస్, ఈ రూమ్లో వచ్చేసి అయితే పూర్తి ఫిట్టింగ్స్ అండ్ పైప్ లైనింగ్ వైరింగ్ లావడం పూర్తిగా అయిపోయింది. సో ఒకసారి చెక్ చేసుకోండి, కేవలం మనకు స్విచ్ బోర్డ్ అనేది కనెక్షన్ ఇవ్వడం మిగిలిపోయింది. ట్యూబ్లైట్స్, సీలింగ్ రోజులు, ఒక సీలింగ్ ఫ్యాన్ అనేది ఫిట్ చేయాలి ఇంకా, అండ్ అక్కడ ట్యూబ్లైట్ అనేది ఒకటి వచ్చేసింది. లాస్ట్లో థర్డ్ ట్యూబ్లైట్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ అనేది చూపెడతాను. సో గైస్, ఇప్పుడు మనం బోర్డ్స్లో చేసే ఇంటర్నల్ కనెక్షన్స్ అనేవి ఇద్దాము. సో మనకి ఇక్కడ 2 సాకెట్లు, వాటి యొక్క కంట్రోల్ స్విచ్చెస్, అలాగే 3 ట్యూబ్లైట్ల యొక్క కంట్రోల్ స్విచ్చెస్, సీలింగ్ ఫ్యాన్కి సంబంధించిన రెగ్యులేటర్, దాని కంట్రోల్ స్విచ్. సో వీటి కనెక్షన్ అనేది ఇప్పుడు ఇచ్చేద్దాము. ఈ బోర్డులో ఫస్ట్ వచ్చేసి సాకెట్స్కి కామన్ న్యూట్రల్ అనేది కలుపుదాము, తర్వాత వచ్చేసి స్విచ్చెస్ మొత్తానికి కామన్ ఫేస్ అనేది కలిపేద్దాము. మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే మన దగ్గర మొత్తం లాగిన వైర్లు అయితే 4 కలర్స్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి చూడండి. రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, బ్లాక్ ఉంది. సో ఇప్పుడు ఏంటి కలర్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ బ్లాక్ ఉందో ఎల్లో ఉంది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఈ రూమ్కి పవర్ సప్లై అన్నట్టు మెయిన్స్ నుంచి వచ్చింది. సో ఇది సపరేట్ పెట్టుకున్నాను. అలాగే ఈ న్యూట్రల్ వచ్చేసి ఏంటంటే మనము అన్ని సీలింగ్ రోజులు అంటే 3 ట్యూబ్లైట్లు, ఒక సీలింగ్ ఫ్యాన్కి కామన్గా రన్ చేసిన న్యూట్రల్ లాంటివి. ఈ 3 రెడ్ వైర్లు ఏంటంటే 3 ట్యూబ్లైట్లు అన్నట్టు. ఈ యొక్క గ్రీన్ వైర్ ఏంటి అంటే ఎర్త్ అనుకోకండి, యాక్చువల్గా వేరే కలర్ వైర్ లేక గ్రీన్ అనేది లాగడం జరిగింది. ఇది ఏంటంటే సీలింగ్ ఫ్యాన్ కోసం ఒక ఫేస్ రన్ చేశాను, ఎందుకంటే రెగ్యులేటర్కి కనెక్షన్ ఇస్తాం కదా, సో దట్ నేను డిఫరెంట్ కలర్ మనకైతే మెటీరియల్ ప్రొవైడ్ చేయలేకపోతే ఇది గ్రీన్ అనేది నేను ఫిక్స్ చేశాను ఇక్కడ. సో ఈ గ్రీన్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్, 3 రెడ్లు వచ్చేసి ట్యూబ్లైట్, ఈ ఎల్లో బ్లాక్ వచ్చేసి పవర్ సప్లై, ఈ బ్లాక్ వచ్చేసి మనకు కామన్ న్యూట్రల్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 న్యూట్రల్ కామన్ చేద్దాము. ఈ పవర్ సప్లై అనేది రెడ్ కలర్ కామన్ తీసాం కదా స్విచ్ బోర్డ్లో, మీకు చూపెడతాను చూడండి, ఇక్కడ కామన్ రెడ్ కలర్ అనేది పవర్ సప్లై తీసాం కదా, అందులో ఈ పవర్ సప్లై అనేది పెట్టాలి. ఈ 2 బ్లాక్లు న్యూట్రల్ కామన్ చేసేసి ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ 3 రెడ్లు వచ్చేసి 3 స్విచ్లకు ఇవ్వాలి ఈ లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ వచ్చేసి మనకు సీలింగ్ ఫ్యాన్ కాబట్టి రెగ్యులేటర్ కనెక్షన్ ఇవ్వాలి. సో ఫాస్ట్గా చూసేసేయండి. సో గైస్, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పవర్ సప్లై అనేది ఇచ్చుకుందాము. పవర్ సప్లైలో ఫేస్ న్యూట్రల్.
నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు రెడ్ వైర్లు వచ్చేసి మూడు ట్యూబ్ లైట్లు, ఈ మూడు స్విచ్ల కనెక్షన్ ఇచ్చాము. సో గైస్ ఫైనల్గా ఇదైతే పవర్ కనెక్షన్స్ అనేది చూసారు కదా, సింపుల్గానే ఉంటుంది ఇది. మూడు ఫేస్లు వచ్చేసి మూడు ట్యూబ్ లైట్లు, ఎల్లో వచ్చేసి మెయిన్ సప్లై, బ్లాక్ న్యూట్రల్, గ్రీన్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్. ఈ రెండింటికి ఇప్పుడు స్విచ్చెస్ ఉండే సాకెట్స్కి ఫేస్ అనేది రన్ చేస్తే అయిపోయినట్టు. సో గైస్ చూసారు కదా ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక ఎంప్టీ రూమ్లో మనకు ఎటువంటి కనెక్షన్స్ సప్లై కూడా లేని రూమ్లో మీకు అయితే సప్లై నుండి టిల్ ఎండ్ సీలింగ్ ఫ్యాన్స్ అదేవిధంగా ట్యూబ్లైట్స్ వరకు అయితే కనెక్షన్స్ అనేవి మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఏవైతే మనము పైప్ లైనింగ్ వర్క్ చేసాము, తర్వాత వైర్స్ అనేవి లాగడం జరిగింది, తర్వాత సీలింగ్ రూమ్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది, తర్వాత ఒక సీలింగ్ ఫ్యాన్, మూడు ట్యూబ్లైట్లు అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది, ఎల్ఈడి ట్యూబ్లైట్స్ విత్ స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ అనేవి. సో మీకైతే ఒక రూమ్ అనేది నేను ఆల్రెడీ చేసి మీకు చూపెట్టాను కదా, సో అది మనకు ప్లాన్ అన్నట్టు. సో దాని తగ్గట్టే మనం ఈ వీడియోలో కూడా సేమ్ అదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసాము, మూడు ట్యూబ్లైట్లు ఒక సీలింగ్ ఫ్యాన్ అనేది. మీకు లాస్ట్లో స్విచెస్ అవి చూపించలేకపోయాను, సో సేమ్ దాని కనెక్షన్స్ దీనికి అన్నట్టు ఆ యొక్క వీడియో అనేది మన దగ్గర మిస్ అయిపోయింది. సో ఇది పూర్తిగా ఈ యొక్క స్విచ్ వైరింగ్ అండ్ కనెక్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఈ వీడియోలో అనిపించిందని కింద కామెంట్స్ కింద షేర్ చేసుకోండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుద్దాం. స్టేట్ మీ షర్త్ మల్టీ బాక్స్.